తీవ్రంగా కళ్ళు కప్పి రెక్కలేసుకుని ఎగురుతున్న ప్రధాన క్రికెట్ బుక్కిని గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు వలవేసి పట్టారు. గుంటూరు రూరల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగులపై దాదాపుగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రధాన బుకీతో పాటు మరో సబ్ బుకీని అరెస్ట్ చేసినట్లు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ వెంకటప్పనాయుడు వెల్లడించారు. బుకీల వద్ద నుంచి క్రికెట్ బెట్టింగులకు ఉపయోగించే సామాగ్రితో పాటు బెట్టింగ్ల ద్వారా సంపాదించిన 2 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల పత్రాలను పోలీసులు సీజ్ చేశారు. బుకీల నేర చరిత్ర గురించి వివరించారు ఎస్పీ వెంకటప్పనాయుడు. గత నెల 23వ తారీఖున మనం చిలకలూరుపేటకి సంబంధించి ఒక 15 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది క్రికెట్ బుకీల్ని. దానికి సంబంధించి అప్పుడే ఫార్వర్డ్ లీకేజెస్ కూడా చూస్తున్నామని చెప్పి చెప్పాను. ఆర్కే అనేసి పేరు మీకు చెప్పినప్పటికీ కూడా ఇందులో కీలక బుకీ ఆర్కే రామకృష్ణ అలియాస్ రామకృష్ణ చిలకలూరుపేటలో ఉంటారు. ఈయన సబ్ బుకీస్ కానీ లేకపోతే ఇక్కడ పంటర్స్ కానీ దాదాపుగా 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆయనకి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తాడు. ఈయన ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయన కోసం వెతుకుతా ఉన్నారు. అలాగే మన చిలకలూరుపేటలో కూడా ఒక కేసులో ఈ ఆర్కే కోసం వెతకడం జరుగుతుంది. అప్పుడు తప్పించుకొని దూరంగా పారిపోయాడని కూడా 2-3 న్యూస్ పేపర్స్లో రాశారు. అది ఈయనే. ఈయన మీద ఇంతకుముందు 2012లో కేసు ఉంది చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశారు. 4 నెలల క్రితం ప్రకాశం జిల్లా అర్థంగిలో కూడా ఈయన మీద కేసు రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి ఈయన తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈయన మొత్తం ఈయనతో పాటుగా ఈయన యొక్క సబ్బుకే అయిన శివారావు ఇనుగండి శివారావు సన్ ఆఫ్ చేషయ్య ఈయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైం 23 తారీఖు లాస్ట్ మంత్ లోనే మీకు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ ఇప్పుడు పట్టుకోగలిగాం. అయితే వీళ్ళు 2012 నుంచి రామకృష్ణ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ తర్వాత మిగతా గేమింగ్స్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషన్ లా పెట్టేసుకున్నాడు. ఆయన చాలా మంది ఫ్యామిలీస్ ని ఎఫెక్ట్ చేసిన ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన ముఖ్యమైన ప్రధానమైన నిందితుడు. దీంట్లో ఈయన ఈ కేసు 23 తారీఖున మనకి రిజిస్టర్ అయింది. దానికి చిలకలూరుపేట అర్పన్సీగే సురేష్ దాన్ని కులంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం టీంను పట్టుకోగా అప్పుడు మనం పంతులు అలియాస్ వెంకటేశ్వర్లు గొట్టిపల్లి సదాశివరావు ప్రదీప్ కుమార్ వీళ్ళందరినీ మనం అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న నైట్ ఇన్ఛార్జ్ సిఏ శోభన్ బాబు ఈ ఇద్దరిని కూడా చిలకలూరుపేటలో పట్టుకోవడం జరిగింది. నిన్న నైట్ 2 గంటలకి అయితే వీరితో పాటుగా అక్కడ 2 లక్షల క్యాష్, 5 స్మార్ట్ ఫోన్స్, 9 కీప్యాడ్ ఫోన్స్, 4 సెల్ ఫోన్స్ కలిగిన కమ్యూనికేటర్ బాక్స్, టాటా స్కై సెట్అప్ బాక్స్, తర్వాత ఒక 1300 గ్రామ్స్ కాంటర్ బ్రాండ్ మెటీరియల్ ఇవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంటర్నెట్తో పాటుగా మనకి ఇతర దేశంలో తెలిసిందంటే ఈ 2012 నుంచి ఈయన ఆడుతున్న ఈ గేమింగ్తో వచ్చిన డబ్బులతో ఈయన ఒక ఆస్తి కొన్నాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. సుమారు 2 కోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలు కూడా మేము సీజ్ చేసాం. దాన్ని ఇప్పుడు అటాచ్మెంట్ కూడా ప్రపోజల్స్ పంపిస్తున్నాం. సో ఈ పనిష్మెంట్ లేకపోతే చర్యలు అనేవి కొద్దిగా అడిషనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాము. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా దీనికి గేమింగ్ యాక్ట్ లో తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ లో మనం రిమాండ్ పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో అద్భుతంగా పనిచేసిన మా సిసిఎస్ టీమ్స్ కానీ మా టాస్క్ ఫోర్స్ కానీ తర్వాత చిలకలూరుపేట టీం ఉమామహేశ్వరరావు, ఖాన్, శ్రీధర్, ధనంజయరావు, శ్రీనివాసరావు, ఇంకో శ్రీనివాస్, సిఎస్ శ్రీనివాసరావు, గోవిందరాజు, వై శ్రీనివాస్, కే సాయిరామ్, నాగరాజు, వీరయ్య వీళ్ళందరికీ కూడా శోధన వాటిని కూడా ఇస్తున్నాము. అంటే చాకచక్యంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తించడం జరుగుతుంది. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మీ ద్వారా అప్పీల్ చేస్తున్న పబ్లిక్ కి బెట్టింగ్ ద్వారా వచ్చే ఆనందం కంటే మిగిలించే విషాదం ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద బుకేలు అంటే ఎటువంటి వాళ్ళు లాభపడతారేమో కానీ చిన్న పంటర్స్ కానీ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళెవరు కూడా సక్సెస్ అవుతారని లాభపడతారని మనకు ఎక్కడ కూడా కనపడలేదు. అదేవిధంగా వీళ్ళు లాభపడినా అది తాత్కాలికమే. ఇప్పటికైనా సరే
వాళ్ళ చట్టం నుంచి తప్పించుకోలేరని మీ అందరి సమక్షంలో ప్రజలందరికీ తెలుపుతున్నాను. ఇందులో ముఖ్యంగా ఈ అటాచ్మెంట్ 2 crores ప్రాపర్టీ అటాచ్మెంట్ అనేది ప్రధానంగా మీకు చెప్పాలనుకున్నాం. అదేవిధంగా ఈ డిస్ప్రొపోర్షనేట్ అసెట్స్ కి సంబంధించి ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనం రిపోర్ట్ పంపిస్తాం.